తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళులర్పించింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని బలపరిచారు. కంటోన్మెంట్ అభివృద్ధికి ఎంతో తపన పడ్డారని, పార్టీకి ఆయన లేని లోటు పూడ్చలేదని సీఎం కేసీఆర్ అన్నారు. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో కలపాలని సాయన్న ఎంతో కృషి చేశారని సీఎం గుర్తు చేశారు. సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ సభా సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వర్గీయ శాసన గారు 4 దశాబ్దాల పాటు రాజకీయాలలో శాసనసభ్యునిగా ఇతర అనేక హోదాలలో పనిచేసి ఉన్నారు. వారు వ్యక్తిగతంగా నాకు బాగా తెలిసిన వ్యక్తి అధ్యక్ష, తమరికి కూడా బాగా తెలిసినటువంటి. ఎటువంటి సందర్భంలో అయినా సరే చిరునవ్వుతో చాలా పేషెన్స్తో అందరితో కలుపుకొని ఉండేటువంటి వ్యక్తి. ఆయన కంటోన్మెంట్ శాసనసభ్యుడు ఉండే టైంలో, నేను సీఎం అయిన తర్వాత కూడా అనేక సందర్భాలలో ఏదన్నా ప్రయత్నం చేసి హైదరాబాద్లో కలిపితే బాగుంటుంది, మాకు అనేక ఇబ్బందుల్ని, నగర ప్రజలతో పాటు మాకు పౌర సదుపాయాలు అందడం లేదు, మా ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఒక వికర్ సెక్షన్ కాలనీ కట్టాలన్నా మరొకటి కట్టాలన్నా ఆర్మీ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పి ఆ కంటోన్మెంట్ ప్రజల కోసం చాలా తపనబడి చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చేవారు అధ్యక్ష. అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత నేను మున్సిపల్ శాఖ మంత్రి గారికి చెప్పి తీర్మానాలు కూడా చేసి పంపించినాం. సరే, ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేసి కంటోన్మెంట్స్ను కలపాలి నగరపాలికలలోని ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా శుభవార్త అందింది. ఆ రకంగానే కానీ సాయన్న గారి కోరిక నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సాయన్న గారు నిజామాబాద్ జిల్లాలో పుట్టినప్పటికీ అధ్యక్ష, హైదరాబాద్ చేరుకొని ఇక్కడే సెటిల్ అయ్యి చిన్నపాటి వ్యాపారవేత్తగా ఉండి చాలా చక్కటి అంటే నాన్ కాంట్రవర్షియల్ రాజకీయ నాయకులలో సాయన్న గారు ఒకరు. సాయన్న గారి కూతురు లాస్య నందిత అని చెప్పి ఆ అమ్మాయి కూడా 2 పర్యాయాలు నగరంలో కార్పొరేటర్గా ప్రజలకు సేవలు కూడా అందించడం జరిగింది. సాయన్న గారి కుటుంబం మా కుటుంబం అధ్యక్ష, తప్పకుండా అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం. ఏదైనా కానీ వారి లోటు తీర్చలేనటువంటిది. తమరి ఆదేశం మేరకు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఉన్న అధ్యక్ష. 2 రోజులుగా వరదల్లో నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. పంట నష్టం, వరదల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారని చెప్పారు. తాను కొన్ని వరదల ప్రాంతాల్లో తిరిగినట్లుగా కిషన్ రెడ్డి సైతం కొన్ని వరద నష్టం ప్రాంతాల్లో పర్యటించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే భారీ వర్షాల వల్ల 41 మంది మృతి చెందారని ఆరోపించారు. పంటలు, ఎండ్లు మునిగిన వారికి నష్టపరిహారం ఇవ్వడంపై ప్రభుత్వం స్పందించట్లేదని ఆయన అన్నారు. వరద మిగిల్చిన నష్టంపై కేంద్రానికి తాను నివేదిక ఇవ్వనున్నట్లుగా తెలిపారు. కేంద్ర బృందాలు గోదావరి వ్యాలీలో నష్టపోయిన రైతుల పంట పొలాలు, కోతకు గురైనటువంటి పంట పొలాలు, గ్రామాలకు గ్రామాలే మునిగిపోయి కట్టుబట్టంతో బయటపడిన ప్రజలకు ఆర్తనాదాల గురించి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకి నేను భూపాలపల్లి జిల్లాలో, నిర్మల్ జిల్లాలో అనేక ప్రాంతాలను, అనేక గ్రామాలను తిరిగి రావడం జరిగింది. మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా వరంగల్ జిల్లాకు పోయి రావడం జరిగింది. ఇవాళ మేము తిరిగి వచ్చినటువంటి సందర్భంలో ప్రజల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్ల ఆధారంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్ర బృందానికి ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది. కానీ వాళ్ళు కేంద్ర బృందంతో ఈ రాష్ట్ర సెక్రటరీ, చీఫ్ సెక్రటరీగా మీటింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు అనుకున్న ప్రకారంగా అర్ధగంట అనుకున్నారు. కానీ సుదీర్ఘమైన చర్చ జరుగుతున్నట్లే. అందుకని ఇవాళ మేము కేంద్ర బృందానికి ఇచ్చే దాంట్లో ప్రధానంగా ఇండ్లు మునిగిపోయినటువంటి ప్రజానీకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా సాయం చేసే పాపం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 2వ వార్డులో నాలాలపై పైకప్పులు ఏర్పాటు చేయాలని డిఎస్పీ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రాజేందర్ ఆధ్వర్యంలో కాలనీవాసులు సీఓ మధుకర్ నాయక్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ వ్యాప్తంగా ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారని రాజేందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. 2వ వార్డులో నాలాలపై కప్పులు నిర్మించాలని డిమాండ్ చేశారు. 3వ వార్డులో వీధి లైట్లను ఏర్పాటు చేయాలని, 7వ వార్డులో డంపింగ్ యార్డ్ కారణంగా చిన్న వాన పడినా దుర్గంధం వస్తుందన్నారు.
నేను మీ సాయి. ఇప్పుడు మనతో బీఎస్పీ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రాజేంద్ర గారు ఉన్నారు. కంటోన్మెంట్ ప్రాబ్లమ్స్ మీద వీళ్ళు ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు సీఈఓకి. దాని వివరాలు ఏంది అని ఆయన్ని అడిగి తెలుసుకుంటాం. మిత్రులకు, సిటీ ఛానల్ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. జేబీఎంలు ఇక్కడ మనకు వార్డ్ టూలో నాళాలు ఉన్నాయి. అక్కడ సిమెంట్ నాళాల మీద సిమెంట్ అవి ప్లేట్లు వేయమని, మనము కవర్లు వేయమని సార్కు డిమాండ్ చేసినాము. అదేవిధంగా మన వార్డ్ త్రీలో స్ట్రీట్ లైట్ల గురించి కూడా మనం చెప్పినాము, లెటర్లు ఇచ్చినాము. అదేవిధంగా వార్డ్ సెవెన్లో డంప్ యార్డ్ ఉన్నది, దాంట్లో రెండు చుక్క నీళ్ళు పడితే అక్కడ మొత్తం స్మెల్ స్ప్రెడ్ అవుతుంది. మలేరియా వచ్చి జ్వరాలు వచ్చి ప్రజలు వస్తుంటే వీళ్ళు పట్టించుకున్న పాపలేదు. సార్కు సీఓ గారికి మేము మాట్లాడితే మెమోరాండం ఇస్తే మా దగ్గర డబ్బులు లేవా అని అంటారు. ఏదైతే ఉన్నదో బీజేపీ ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ముందు కంటోన్మెంట్కి 7,000 కోట్లు రావాలి బాకీ. మళ్ళీ మన నామినేటెడ్ పోస్ట్ రామకృష్ణ ఇక్కడ నామినేటెడ్ పోస్ట్గా రెన్యువల్ మీద రెన్యువల్ చేసుకుంటుండు, ఆయన ఇప్పటిదాకా ఒక రూపాయి తెచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన కంటోన్మెంట్ ట్యాక్స్లు గిట్ అన్నీ వాళ్ళ చేతికి పోతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతి వాళ్ళు చేసిన ఒక 100 కోట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ కంటోన్మెంట్ అంటే సవతి తల్లి ప్రేమ లేక చూస్తారు. ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి వీడంతా బానిసలు ఉంటారు. వీళ్ళు మేము ఏమన్నా నడుస్తుంది, వీళ్ళు ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తారు. ఇప్పటిదాకా చేసింది ఏం లేదు. ఎక్కడ కంటోన్మెంట్ ఎక్కడ ఉంది, 10 ఏళ్ళ నుంచి ఎక్కడది అక్కడనే ఉంది. ఇక్కడ ఏ డెవలప్మెంట్ లేదు. ఇదేదో మేము చేసినామని ప్రజలను మోసం చేస్తారు. కాబట్టి మేము తప్పకుండా మా రాష్ట్ర నాయకత్వం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ మేము ఇచ్చినాము. రేపు ఈ కంటోన్మెంట్ సమస్యలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం మన జిల్లా నాయకుడు మా రుద్రవరం సునీల్ గారు, మన రాష్ట్ర నాయకత్వం మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టి సార్ దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య మీద పోరాడతామని చెప్తున్నాము. జై భీమ్, జై భవ. సో ఈ రిప్రజెంటేషన్ మీదకి ఏ ఒక్క రెస్పాన్స్ ఇవ్వ తీసుకోకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ ఆయన దృష్టికి తీసుకొని ఇది పెద్ద ఎత్తున ధర్నా చేద్దామని చెప్తున్న రాజేంద్ర గారు. నేను సిటీ విజన్ సెకండరాబాద్ రిపోర్టర్ సాయి. కంకణాల వెంకటేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కంకణాల అభిమానులు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా చింతపల్లి మండలం పోలేపల్లి రామ్నగర్లో వెలన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు పలు ఆరోగ్య సంబంధమైన చెకప్స్ చేసి మెడిసిన్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ చైర్మన్ కంకణాల ప్రవీణ్ వెంకటరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ కార్యక్రమాన్ని తీసుకోవడం అత్యంత సంతోషకరమైన విషయమన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ అధ్యక్షులు రాముడి రామిరెడ్డి పాలాభిషేకం చేశారు. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో పరిధులు మారడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో బైక్ ర్యాలీ చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. కంచన్బాగ్ లిమిట్ సఫీజ్ బాబా నగర్లో మా ఆఫీసర్ల ఆదేశాల అనుసారం బైక్ ప్యాట్రోలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో మా పోలీస్ స్టేషన్ సంబంధించిన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్, ఎస్ఐస్ ఆఫీసర్స్ అంతా కూడా పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా దీని ఉద్దేశం ఏంటంటే విజిబుల్ పోలీసింగ్ ఏరియాలో ప్రజల్లో పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించడం ఒకటి, సెకండ్ వాళ్ళతో కలిసిపోవడం, వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాని గురించి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఎటువంటి మధ్యవర్తి లేకుండా
పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసే విధంగా చేయడం కోసం ఇది చేయడం జరిగింది. ఆ తర్వాత అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకు కూడా కొంచెం భయపెట్టడం కోసం కూడా ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళని భయపెట్టడం కోసం అట్లాగే రిమోట్ ప్లేసెస్ డార్క్ ప్లేసెస్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే చీకటి ప్రదేశాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి సమావేశమయ్యే వ్యక్తుల కోసం ఉన్నటువంటి ప్రదేశాలను చెక్ చేయడం ఇందులో భాగం. ఇవన్నీ చేసి ప్రజల్లో నమ్మకం కలిగించడం అనేది ముఖ్య ఉద్దేశం, దీని యొక్క ముఖ్య ఉద్దేశం. గత కొన్ని రోజులుగా ఆర్ఐఎన్ఎల్కు చెందిన కొన్ని సంఘాలు ఆదాని గంగవరం పోర్టు ద్వారా దిగుమతి చేసుకున్న బొగ్గు సున్నపు రాయిని వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అందజేయడం లేదని ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆదాని గ్రూప్ నుండి మేము స్పష్టతనిచ్చాయి. బాధ్యతాయుతంగా వ్యాపారం చేయడానికి వాటాదారులు అందరి నడుమ నమ్మకాన్ని పెంపొందించడానికి గంగవరం పోర్టు కట్టుబడి ఉందన్నారు ఆదాని ఫోర్ట్స్ డైరెక్టర్ జీజేరావు. ఆలస్యంగా చెల్లింపులు చేస్తుండటంతో పాటుగా గత 6 నెలలుగా భారీ మొత్తంలో మాకు చెల్లించాల్సిన బకాయిలు పోగుపడినప్పటికీ బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా ఆర్ఐఎన్ఎల్కి కార్గో హ్యాండ్లింగ్ సేవలను అందిస్తున్నామన్నారు. గత 6 నెలలుగా భారీ మొత్తంలో మాకు చెల్లించాల్సిన బకాయిలు పోగుపడినప్పటికీ బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా మేము ఆర్ఐఎన్ఎల్కి కార్గో హ్యాండ్లింగ్ సేవలను అందిస్తున్నాము. ఆర్ఐఎన్ఎల్ను కీలక కస్టమర్గా గంగవరం పోర్టు పరిగణిస్తున్నందున వారు నిలకడలేని దిశలో వెళుతున్నప్పటికీ మేము మా సేవలను కొనసాగించాము. ఒక గౌరవనీయమైన ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి బకాయిలను పూర్తిగా చెల్లించడంలో తమ వాగ్దానాలను గౌరవించాలని, పోర్టు కళాపాలకు సంబంధించి కార్గో హ్యాండ్లింగ్ స్థిరంగా ఉంటుందనే భరోసా కలిగించాలని ఆర్ఐఎన్ఎల్ నాయకులను మేము అభ్యర్థిస్తున్నాము. కార్మిక సంఘాలు చేసిన ఆరోపణల గురించి మాట్లాడాలంటే నిర్ద్వందంగా మేము వాటిని ఖండిస్తున్నాము. ఆ ఆరోపణలు అవాస్తవమని మరియు ఆర్ఐఎన్ఎల్ ప్రైవేటీకరణ ప్రక్రియపై అడానీ గ్రూప్కు ఎలాంటి ఆసక్తి లేదని మేము స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము. మొత్తం పారిశ్రామిక ప్రాంతంతో పాటు పోర్టులో కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాకుండా ప్రజలను సైతం ప్రభావితం చేసే ట్రాఫిక్ గందరగోళాలను కూడా కలిగిస్తుంది కాబట్టి పోర్టు ప్రాంగణం వెలుపల గుమిగూడడం మానుకోవాలని మేము యూనియన్లకు అభ్యర్థిస్తున్నాము. మా విలువైన కస్టమర్ ఆర్ఐఎన్ఎల్కి మద్దతు అందిస్తూ పోర్టు ద్వారా కార్గో సరఫరా చేయగలమని మేము నిర్ధారిస్తున్నాము మరియు దానిని కొనసాగిస్తాము. ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. నేను ఈ జూలై నెలలో 8 వెసల్స్ హ్యాండిల్ చేశాము. 3 లక్షల టన్ల కార్గో కూడా ఆర్ఐఎన్ఎల్కి ఇచ్చాము. ఈ గత 4 నెలల్లో ఇది హయ్యెస్ట్ మేము డెలివరీ చేశాము. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్తో సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు కాంట్రాక్ట్ అధ్యాపకులు పాదయాత్ర ప్రారంభించారు. ఓయు ఆర్ట్స్ కళాశాల నుంచి పాదయాత్రగా బయలుదేరుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను ఓయు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. గత కొద్ది నెలల నుండి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని వివిధ రూపంలో నిరసన తెలియజేస్తున్నామని కాంట్రాక్ట్ అధ్యాపకులు తెలిపారు. తమని రెగ్యులరైజ్ చేస్తామని 2015లో సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఓయు ఆర్ట్స్ కళాశాల నుండి సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంకు పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. నిరసన తెలుపుతున్న తమని పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. యూనివర్సిటీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నాన్ టీచింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గత 20-25 సంవత్సరాలుగా యూనివర్సిటీని నమ్ముకుని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నామని తెలిపారు. వివిధ హోదాల్లో ఉద్యోగ భద్రత లేకుండా ఎలాంటి ప్రభుత్వ జీవులకు నోచుకోకుండా పదవి విరమణ పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు మా కాంట్రాక్ట్ ఉద్యోగులు
పర్మనెంట్ కాకుండానే రిటైర్మెంట్ అవడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ కుటుంబాలు కూడా పూర్తిగా రోడ్డున పడ్డాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాల నుండి మేము వేచి చూస్తూ ఉన్నాము. ఇకనైనా మరి కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తారని ఎంతో ఆశ ఉన్నది, చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి మేము ఒకటే వేడుకుంటున్నాం, అందరికీ చేసినట్టు జీవో నెంబర్ 16 ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసి వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులమైన మేము గత 25 నుంచి 30 సంవత్సరాలుగా యూనివర్సిటీని నమ్ముకొని వివిధ విభాగాల్లో వివిధ హోదాల్లో ఉద్యోగ భద్రత లేకుండా ఎలాంటి గవర్నమెంటు జీవోస్ అమలుకు నోచుకోకుండా ఆ విధంగానే రిటైర్మెంట్ అవుతున్నట్టు మా యొక్క ఉద్యోగాలని ఈ విధంగా ఉన్నటువంటి మా యొక్క 1300 మంది ఉద్యోగులని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలతో అంటే జీవో నెంబర్ 16 ద్వారా వివిధ విభాగాల్లో రెగ్యులరైజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్టి రెగ్యులరైజ్ విషయము ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా జీవో నెంబర్ 16 ద్వారా రెగ్యులర్ చేయాలని గవర్నమెంట్ను సవినయంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా అధికారులను కూడా సవినయంగా వేడుకుంటున్నాం. ఇటు ఉద్యోగ భద్రత లేనటువంటి మమ్మల్ని ఆదుకొని మా యొక్క ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఈ యొక్క మీడియా సమక్షంగా వేడుకుంటున్నాం. ఈ నెల 13న యాదగిరిగుట్టలో కర్ణం నియోగ బ్రాహ్మణ సంఘం సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని తెలంగాణ బ్రాహ్మణ కర్ణం సంఘం నాయకులు పోచంపల్లి రమణారావు పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేటలోని సీతా మెడోస్ రామచంద్ర స్వామి దేవాలయంలో కర్ణం నియోగ బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. యాదగిరిగుట్టలో ఈ నెల 13న పెద్ద ఎత్తున సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు కరణం వ్యవస్థను రద్దు చేయడం వల్ల చాలామంది కరణం కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు. బ్రాహ్మణ సంఘం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కరణాలు నియోగులు తరలి రావాలని వేదిక ద్వారా కోరుతూ సీతా మెడోస్ బడంగపేటలో జరిగిన కార్యక్రమంలో నేను పోచంపల్లి రమణారావు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నాయకుడిని, అట్లాగే నేను కూడా ఒక నియోగ బిడ్డను. సరే, కరణాలకు ఒకప్పుడు ఒక పాలకులు చేసిన బాధకి వెదకి అన్యాయానికి కరణాలు బలయ్యారు. సరే, ఇప్పటి ముఖ్యమంత్రి మాన్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బ్రాహ్మణ పక్షపాతి అనిపించుకుంటూ బ్రాహ్మణులకు ఎన్నో సేవలు చేస్తున్న భాగంగా అందులో ప్రథమ భాగంగా కరణాలకు నియోగులకు కూడా వారికి మళ్ళీ పునర్వ్యవస్థ ఆ వైభోగం మళ్ళీ తెస్తారని ఈ 13వ తారీఖు నాడు జరిగే కార్యక్రమంలో తప్పకుండా ఈ నియోగులకు కరణాలకు మళ్ళీ ఎక్కడైనా ఒక వారి జీవితాలకు వెలుగులు తీసుకొస్తారని దీనావాసులు కరణ నియోగులకు కూడా మళ్ళీ అవకాశాలు రావాలని వేదిక ద్వారా కోరుకుంటూ. బీజేపీ బడంగపేట కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్రెడ్డి తనపై చేసిన తప్పుడు ఆరోపణలను బడంగపేట కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సూర్ణగంటి అర్జున్ ఖండించారు. నిబంధనల ప్రకారమే బాధితులకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, అధికారుల సమక్షంలోనే ఇదంతా జరిగిందని అర్జున్ తెలిపారు. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు. 493 జీవో ప్రకారము ఆయన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇతిశేషులు రాజశేఖర రెడ్డి గారి అధ్వర్యంలో మంత్రివర్గ కమిటీలో ఒక జీవో తీసుకొచ్చి బడుగు బలిన బలిన వర్గాలతో పాటు అగ్రకులాల వీధిలో కూడా పట్టాలి అన్న ఉద్దేశంతోనే ఆయన జీవో నెంబర్ జారీ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారము ప్రతి గ్రామంలో అప్పట్లో ఉన్న ఏపీ ప్రభుత్వం సంబంధించినటువంటి జిల్లాలన్నింటిలో కూడా ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. అది తెలుసుకోవాలి, ఎందుకంటే బడంగపేటలో సంబంధించినటువంటి 119లో సర్వే నెంబర్ 2లో మా దళిత సోదరులందరూ కూడా కబ్జాలో ఉంటే వాళ్ళకు నష్టం జరుగుతుందని తెలియని నా దృష్టి తీసుకొచ్చినప్పుడు మా యొక్క పాలకవర్గము గ్రామ పంచాయతీ సంబంధించిన పాలకవర్గం అందరం కూడా మీడియం దృష్టి తీసుకొని పోయి మాతో పాటు 2 ఎకరాలలో దావత్కం సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు వివిధ అభివృద్ధి కార్యక్రమం ముందుగా కేటాయించడం జరిగింది. అప్పట్లో 10 ఎకరాలు మైనార్టీ కాలేజీ కేటాయించినప్పుడు మేమందరం కూడా పోయి మేడం గారిని అభ్యర్థించినప్పుడు సరే మీకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గ్రహించి మా యొక్క అభ్యర్థనలు విని అక్కడ ఉన్నటువంటి దళితులతో పాటు వాళ్లకు 10 భాగాలు ఉంటాయి. వాళ్ళకు 10తో అంటే అందులో సంబంధించినటువంటి 10 భాగాలు ఏముంటాయి, మేము 10 భాగాల ప్రకారంగా వాళ్ళ సోదరులతో మాట్లాడి వాళ్ళకు పట్టాలు ఒక్కొక్క భాగానికి 17 పట్టాల చొప్పున ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే
మరియు కూడా సోదరులకు చరిపోకుంటే ఎక్కువ ఉంటే మల్లగుడ్డ వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పట్ట వచ్చేటట్టుగా ఇవ్వడం జరిగింది. నూటికి 100% పటాన్ చెరువులో బీజేపీ జెండా ఎగురుతుందని బీజేపీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ అన్నారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న తనను పార్టీ గుర్తించి యువ మోర్చాలో అవకాశం ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ విజయ అవకాశాలపై బైండ్ల కుమార్తో మా సిటీ విజన్ ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. మనము సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన మీరు ఒక భారతీయ జనతా పార్టీలో జిల్లా కార్యదర్శిగా ఎదిగారు, అసలు ఎట్లా స్టార్ట్ అయింది రాజకీయ జీవితం, ఎట్లా స్టార్ట్? నేను 1995 కాలేజీలో జాయిన్ అయినా. అప్పుడే నాకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మా కళాశాలలో పరిచయం అయింది. ఆ తర్వాత నేను విద్యార్థి కష్టాల మీద ఉద్యమాలు చేసుకుంటూ విద్యార్థి దశ నుంచే విద్యార్థి నాయకుడిగా ఎదగడం జరిగింది. ఆ తర్వాత పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. ఆ 2002 అప్పటి నుండి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. సిద్ధాంతం కోసం పనిచేస్తాం, హిందూ ధర్మం కోసం పనిచేస్తూ వస్తాం. ఒకనొక టైంలో భారతీయ జనతా పార్టీ పటాన్చర్లో అందరూ సీనియర్ నాయకులు వదిలి వెళ్ళిపోయినప్పుడు పార్టీని ఉండిచ్చేతో నడిపించాలని అంటారు, దానిపై మీరేమంటారు? అది నిజానికి కూడా 100% నిజం అది. ఎందుకంటే ఎవరికి అవకాశం రాదు. భారతీయ జనతా పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి ఫౌండర్లు కూడా పార్టీని వదిలిపోయినప్పుడు నాకు జిల్లా నాయకత్వం పిలిచి పార్టీ అధ్యక్షుడిగా పట్టణ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా పనిచేసి నా యొక్క ఆ యొక్క పదవికి వన్నె తెచ్చినటువంటి పేరు నాకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర నాయకత్వం ఏ పిలిపించినా తూచా తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాలను నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. పటాన్ చెరువులో ఉన్నటువంటి 10 కార్యకర్తలతో కలుపుకొని వాళ్ళందరితో కలిసికట్టుగా 2 కొట్లాడినటువంటి చరిత్ర ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ రోజు పార్టీ కష్టాల్లో ఉంది, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు బాగుందని చాలామంది వస్తున్నారు, వారి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? భారతీయ జనతా పార్టీలో ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు. ఎంతమంది వచ్చినా మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం, మాకు ఎవరితో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు, అయినా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పార్టీకి ఇబ్బంది ఉండదు, వ్యక్తులకు ఇబ్బంది ఉండదు. మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఉన్నారు, ఈరోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది అసలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎట్లా ఉండబోతుంది? 100% భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. దేశంలో చూసినా మేమే అధికారంలోకి వస్తాము. 2024 ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం. అది పటాన్ చెరువు నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ ముస్లిం గుడిలు గోపురాలు తప్పిస్తే మేము ఇది ప్రజలకు ఒక డెవలప్మెంట్ చేస్తాము, అది చేస్తామని ఏది కూడా చెప్పలే అని అంటున్నారు. 100% డెవలప్మెంట్ చేసి చూపించినాం. ప్రపంచ దేశాలే భారతదేశం వైపు ఈరోజు చూస్తుంది మోడీ గారి పనితనం గురించి. అలాగే తెలంగాణలో అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఖచ్చితంగా ప్రతి నిరుపేదకు అవకాశం ఇచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం. మీరు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాలు అమలు చేయవు కదా, తెలంగాణలో ఎట్లా చేస్తాం? ఖచ్చితంగా తెలంగాణలో అమలు చేస్తాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఖచ్చితంగా తెలంగాణలో అమలు చేస్తాం. మా రాష్ట్ర నాయకత్వం కూడా ఇది పబ్లిక్లో చెప్పడం కూడా జరిగింది. ఇతర పార్టీల నుండి ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినా కూడా మీరు వెళ్ళలేదు, భారతీయ జనతా పార్టీని పట్టుకునే ఉంటున్నారు, ఎందుకంత అసలు భారతీయ జనతా పార్టీ మీద ఎందుకంత? భారతీయ జనతా పార్టీ అనేది నా కన్న తల్లి లాంటిది. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నడిపిన వ్యక్తులు ఈ అవకాశాలు ఆఫర్లు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఒక సిద్ధాంతం కోసం హిందూ ధర్మం కోసం పనిచేయాలనుకున్నాం కాబట్టి ఏది వచ్చినా కష్టమైన ఇష్టంతో పనిచేశారు. కెమెరా పర్సన్తో సిటీ విజన్ న్యూస్ శంకర్. శంషాబాద్ మండలంలో పెద్ద షాపు గ్రామ పంచాయతీలో దారుణం చోటు చేసుకుంది.
గోవులను పెంచడానికి గిరిజనుల నుంచి భూమిని తీసుకొని ఇప్పుడు ఆ భూమి తనది అన్నంటూ ఓ వ్యక్తి దౌర్జన్యం చేస్తున్నాడంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ తండాల గ్రామ పంచాయతీ పరిధిలో దీపక్ అనే వ్యక్తి ధ్యాన్ చందు ఫౌండేషన్ పేరుతో గత 2 సంవత్సరాలుగా గోశాల నిర్వహిస్తున్నాడు. గతంలో దీపక్ గిరిజనుల దగ్గర గోశాల కోసం 4 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు. అయితే గోవులకు సరైన గడ్డి మేత లేక అక్కడికక్కడే మృతి చెందుతున్నాయి. దాంతో ఆ చుట్టుపక్కల దుర్వాసన రావడంతో దీపక్ ప్రశ్నించగా అది తన సొంత భూమి అని దౌర్జన్యం చేస్తున్నాడని అక్కడి గిరిజనులు వాపోతున్నారు. అధికారులు చొరవ తీసుకుని తమ భూమిని తమకు ఇప్పించాలని కోరుతున్నారు. గోవులు చనిపోవడంతో పక్కనే ఉన్న పంట పొలాలకు రసాయన పదార్థాలు విడుదల కావడంతో పంటలు నాశనం అవుతున్నాయని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.